అట్లాగే వీళ్ళు అసలు ఎన్టీఆర్ భవన్లో హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో కూర్చొని వీళ్ళు చేసే పనేంటి మాదాపూర్లో ఒక బిల్డింగ్ అద్దె తీసుకుని మూడు వందల మందికి పెట్టి వీళ్ళు చేసే పనేంటి ఇవన్నీ కూడా అసలు ముందు అసలు బయటికి రావాలి ఈ విషయాలన్నీ కూడా అట్లాగే ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడో లోకేష్ ఉన్నాడో అట్లాగే ఇప్పుడు విజయవాడ విజయవాడ పార్లమెంట్కి ఒక అభ్యర్థిని పెట్టారు త్వరలోనే మొత్తం ఇతని హిస్టరీతో సహా ప్రూఫులతో సహా మొత్తం బయటపెట్టబోతున్నారు ఒక బుక్ కూడా వేస్తున్నారు కొంతమంది ఆల్రెడీ సో ఇతని నేర చరిత్ర ఏంటి ఇతను పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ వరకు చేసిన పనులు ఏంటి అంత భయం ఎందుకు ఫోన్ ట్యాప్ చేస్తే ఇప్పుడు నా ఫోన్లు నాకు తెలిసి రెండు వేల పద్దెనిమిది నుంచి ఐబీ ట్రాప్లో ఉన్నాయి నాకు తెలిసి బీజేపీ గవర్నమెంట్ చేపిస్తుంది నా మీద నాకు భయం ఏం లేదు నేను నాకున్నది ఒకటే నెంబర్ ఆ నెంబర్తోనే మారుతుంది వాళ్ళ వరకు నేను మరి వీళ్ళు భయపడుతున్నారు ఏమీ తప్పు చేయడు ఫోన్ ట్యాపింగ్ భయపడి భయమెందు పడాలి